హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ర్యాంక్ ఫార్మర్ డేటియర్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక పెద్ద నాగు పాము కుబుసం అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, చాలా పెద్దది అనమాట. ఈ దగ్గరకు 6 ఫీట్ అబవ్ అయితే ఉంటుంది, 6 అడుగులు పొడవు అయితే ఉంటుందండి. ఈ పాము తాలూకా కుబుసం చూసారు కదా, అచ్చ నాగుపాముది అనమాట. మీకు ఇలా వైటిష్గా కనిపిస్తుంది, లైట్ బ్రౌన్ కలర్లో ఉండి నాగుపాముది. అయితే వేరే పాములది అయితే కొంచెం కలర్ మారుతుంది. మనకి ఈ పాములు వచ్చి 4-5 సార్లు కుబుసం అనేది విడుస్తూ ఉంటాయి. ఎందుకనంటే అవి ఎదిగే కొలిది అది టైట్ అయిపోద్దు కుబుసం, అలాంటప్పుడు ఆ పాత తీసేసి అది ఎదగడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, పెద్దదండి, ఎంత లావు ఉంటుంది పాము. ఈ కుబుసం విడిచేసిన తర్వాత ఇలా ముడిచిపోద్ది అనమాట కుబుసం. ఇది తడితడిగానే ఉంది, అంటే దగ్గరకి 2-3 రోజుల్లోనే విడిచుంటుంది. ఇది చూసారు కదా, మామూలుగా ఉంటేనే ఎంత ఉందంటే పాము అయితే ఇంత లావు ఉంటుందండి. మీరు ఇక్కడ చూడండి, ఇది సేమ్గా అక్కడికి వరకు ఉంది. అక్కడి నుంచి ఎలా ఎలా టర్నింగ్ తిరిగి అయితే ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఈ తొప్పల్లో నుంచి వచ్చి విడిచి ఉంటుంది ఇక్కడ. ఇది టెయిల్ తోక అనమాట. ఇది ఇది హెడ్. ఇక్కడ చూడండి, హెడ్ వచ్చి మనకి ఈ కళ్ళు అనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, 2 కళ్ళు. ఇది నోరు, మొత్తం ఫేస్ అనమాట హెడ్. మీకు 2 కళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ కన్నితాలు క్యాప్స్ అనమాట. ఇవి చూడడానికి మనకి ఇలా ఉన్నాయి ఈ క్యాప్స్. ఈ పాములు అనేవి మనకి పంట పొలాల్లోని ఎలకల్ని, తర్వాత చిన్న చిన్న కప్పల్ని, తర్వాత వేరే ఇతర పంటలు పాడు చేసే చిన్న చిన్న జీవాలని తినైతే ఇవి బ్రతుకుతాయండి. మనకి అడవిలో సింహాలు ఎలాగో, పొలాలంటే పాములు అలాగనమాట. అంటే అవి ఏదైతే జీవులు ఉన్నాయో వాటి సమతుల్యతని ఇవి సమతుల్యం చేస్తాయి. ఎలకలన్నీ పొలాల్లో ఎక్కువైపోతే పంటలు పండవండి, పండిన పంట అంతా ఎలకలు తినేస్తాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఇవి ఉన్నాయన్నమాట. అదే అడవిలోని అనుకోండి, అడవిలో అంగా ఈ ఏరే లేళ్ళు, తర్వాత దుప్పులు, తర్వాత దున్నపోతులు ఇవన్నీ ఉంటాయి కదా, అడవి గీతలు ఇవన్నీ అవంగా కుంపులు కుంపులుగా ఎదిగిస్తే సింహాలు లేకుండా ఉండింటే అవి గడ్డి అంతా తినేస్తాయి. అవి చివరికి కరువు గడ్డది దొరక్క అడవి అంతా వాటి అంతరం అంతరించిపోద్ది. అందుగురించి సింహాల అడవిలోని వాటి సంఖ్యని కంట్రోల్లో పెడతాయన్నమాట. ఇక్కడ ఈ ఎలకలో చిన్న చిన్న ఈ పంటలు పాడు చేసే వాటిని ఇవి కంట్రోల్లో పెడతాయన్నమాట. ఇవి వాటి తిని కొంచెం వాటి సంఖ్యను తగ్గిస్తాయి. ఆ విధంగా అయితే ఒక విధంగా చూస్తే ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి ఈ పాములు. మనం కానీ వెళ్తే ఈ పొలాలంటూ వచ్చినప్పుడు, ఇలా చేయాలంటూ వచ్చినప్పుడు ఒకవేళ చిన్న కర్ర లాంటిది ఏమైనా తీసుకొని మనం నడిచెళ్ళే గట్టంట మనం ఎలా ఎలా సెట్ చేసుకుంటూ వెళ్తుంటేనే బెటర్ అండి. ఒకవేళ మనది కాని ప్రదేశంలో మన ఇంట్లోకి కానీ రాకుండా ఉండుంటి మీరు ఎక్కడైనా చేయాలంటే పాములు చూసినా సరే వాటిని ఏం అనవసరం లేదు, వాటిని ప్రకృతిని వదిలేయచ్చు. లేదు మీ ఇంట్లో పదే పదే వస్తే అలాంటి వాటిని మీరు పాములు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే స్నేక్ రెస్క్యూవర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కబురు చేయండి. అంతకే మనకు వీలు పడకపోతే దాన్ని ఏదో చేయాలి, కానీ ముందుగానే వాటిని చంపేస్తే పాములు అంతరించిపోతే మనకు పంటలు అనేవి పండే అవకాశం అనేది తగ్గిపోతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. అదే ఫ్రెండ్స్, ఇది వచ్చి 6 అడుగులు చిల్లర అయితే ఉందండి, 6-7 అడుగులు దగ్గర దగ్గర అయితే ఉంటుంది. ఇంకా తొప్పల్లో కొంత తోక ఇక్కడ కట్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ గుండి ఉండేది. మీరు ఇప్పటివరకు మీ ఊ తెలిసిన దగ్గర నుంచి ఎంత పెద్ద పాముని చూశారు, 8 అడుగుల పాముని? మీరు కుబుసం చూసుంటే ఇలాగా ఆ కుబుసం ఎంత ఫీట్ ఉన్నది అనేది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి.